हाय फ्रेंड्स, वेलकम टू हाउस इंटीरियर तेलुगु। ना पेर लोकेश। फ्रेंड्स, ई रोज ई वीडियोलो डबल बेड्रूम फ्लाट एवरैते कावालनुकुंटुन्नारो वाल्लकी ई वीडियो चाला हेल्प अवुतुंदी। డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నా లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకే కాదండి, సో సొంత ఇంటి కల ఉన్న ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు డైరెక్ట్గా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించి అందులో హాల్లో ఇంటీరియల్స్ ఎలా ఉన్నాయి, బెడ్రూమ్స్లో ఇంటీరియల్స్ ఎలా ఉన్నాయి, మోడలర్ కిచెన్స్ను ఏ విధంగా చేసుకోనున్నాము, సో బడ్జెట్లో ఏ విధంగా చేసుకోవచ్చు, ఫాల్ సీలింగ్స్ ఎలా చేస్తున్నారు, ప్రతి ఒక్కటి నేను మీకు లైవ్ అయితే చూపించి మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ వీడియోలో చేయొచ్చు. సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండి, ఎందుకంటే మనం డబ్బులు చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటాము, చిన్న చిన్న విషయం అయినా మనం తెలుసుకోవాలి. సో మీకోసం మేము కష్టపడి ఈ వీడియోస్ని చాలా ఈజీగా మీకు ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకోవాలనేసి, అంటే మీరు తెలిసి తెలియకుండా ఏ పని చేసేసుకొని తర్వాత మనం మార్చుకోవాలంటే కష్టము. అందుకే ఈ వీడియోని చూసి లాస్ట్ వరకు ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి. ఈ వీడియోని అవసరమైన వాళ్ళకి ప్లస్ మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకోవడానికి మీ వంతు సహాయం చేయండి. అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ముందు ముందు చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు కింద రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ని చూస్తూ మాకు సపోర్ట్ అయితే చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఇది 30x30. మీకు ఓన్గా కూడా కట్టుకోవాలి డబుల్ బెడ్రూమ్లో 30x30 ఫ్లాట్ ఉంటే వెస్ట్ ఫేసింగ్ అయితే ఈ ప్లాన్ మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఇందులో నేను ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను, కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు, మీరు మీ ఎస్టిమేషన్ టాలీ చేసుకోవచ్చు, మీరు డైరెక్ట్గా ఇది ఇలా ఉంటుందనే చూసుకోవచ్చు, ఇందులో కొన్ని చేంజెస్ కూడా చేసుకోవచ్చు మీరు. సో ఈ ప్లాన్ అయితే ఒకసారి చూడండి. ఇది మనకి హాల్లో ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, ఈ ఫాల్ సీలింగ్ హాల్ సైజ్ అయితే మనకి 14x20 అంటే 14x20 ఉంటుంది. ఇది ఈ ఫాల్ సీలింగ్ జిప్సన్ ఫాల్ సీలింగ్, ఇది ఇలా మీరు చేసుకోవాలనుకుంటే 40 నుంచి 50,000 వరకు అవుతుంది. ప్లస్ మనకి ఇక్కడ హాల్లో మిడిల్లోకి వచ్చాము, మిడిల్లో చూసుకుంటే మనకి ఇప్పుడు ఎంట్రీ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో 3 డోర్స్ విండో అయితే ఉన్నింది, ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో 3 డోర్స్ విండో ఉంటుంది. ప్లస్ మనకి లాస్ట్లో హాల్ ఎండింగ్లో మీకు టీవీ యూనిట్, ఇది హైట్ అయితే మనకి 7 ఫీటు, ఇట్లా విత్ అయితే వెడల్పు అయితే ఇది 8 ఫీట్ ఉంటుంది. ఇలా టీవీ యూనిట్ మీరు ఇది చేసుకోవాలనుకుంటే ఇది ఒక మీకు 40,000 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించింది మోడల్ హాల్ తర్వాత బెడ్రూమ్స్కి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి ఈ ఒక మోడల్ అయితే ఉంటుందండి. దీన్ని మనం వేరే విధంగా కూడా చేసుకోవచ్చు, డబ్ల్యూపీవీస్తో కానీ వుడ్తో కానీ, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డైనింగ్ హాల్కి అయితే ఎంట్రీ అయ్యాము హాల్ నుంచి. ఇది 10x10 సైజ్ అయితే ఉంటుందండి మనకి ఈ డైనింగ్ హాలు. లెఫ్ట్ సైడ్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూము, రైట్ సైడ్ అయితే మోడలర్ కిచెను, స్ట్రైట్గా మనకి పూజ రూమ్ అయితే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నేను కొంచెం లోపలికి వెళ్ళాక చూపిస్తాను. పైన ఫాల్ సీలింగ్ చూశారు కదా, ఆ ఫాల్ సీలింగ్ అలా చేసుకోవాలనుకుంటే ఒక 25,000 అయితే మనకు అవుతుంది. డైనింగ్ హాల్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక మనకి బ్రౌన్ కలర్తో కబోర్డ్ అండి. దీన్ని ఈ విధంగా అన్న చేసుకోవచ్చు, లేదు ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకో డిజైన్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సింపుల్గా అయినా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి ఫ్రంట్కి 10 ఇంచులు పెట్టుకొని, అంటే 10 ఇంచెస్ పెట్టుకొని హైట్ 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో డైనింగ్ హాల్కి అయితే మనం ఈ మోడల్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు హాల్ నుంచి ఫ్రంట్ చూసారు, ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో దీన్ని నేను ఇందాక చెప్పాక స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, చెప్పినట్టు ఆ మోడల్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఫాల్ సీలింగ్ అయితే మనం ఆల్రెడీ నేను చెప్పాను నేను, ఇది 10x10 సైజ్ కాబట్టి ఇది జిప్సన్ ఫాల్ సీలింగ్ అండి, మనకి 25,000 అయితే అవుతుంది. సో నేను ప్రైజెస్ స్టెప్ బై స్టెప్ ఇంటీరియర్కి సంబంధించి చెప్తూ ఉంటానండి. సో లాస్ట్ ఫైనల్లో ఇండిపెండెంట్గా కట్టుకోవాలనుకుంటే టోటల్ కన్స్ట్రక్షన్ ఎంత అవుతుందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్లో. సో ఇప్పుడు ఇది మనం మోడ్యులర్ కిచెన్కి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి ఫ్రంట్ ఫ్రేమ్ అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది 18x10 సైజు మనకి మోడ్యులర్ కిచెన్ అండి. ఇక్కడ రైట్ సైడ్ మీకు షింక్ ఉంది, షింక్ కింద డోర్స్ అయితే ఉన్నాయి, పక్కన మీకు 7 బాస్కెట్స్ అయితే ఉన్నాయి. అదేలాగా మీకు రౌండ్ ఎల్ టైపు బ్యాక్ సైడ్ అయితే మిడిల్లో మిర్రర్ డోర్స్ ఉన్నాయి, కింద నార్మల్ కపోర్ డోర్స్ ఉన్నాయి. సో స్ట్రైట్గా మీకు ఒక 4 డోర్స్ మిర్రర్ డోర్స్ అయితే ఉన్నాయి. సో మీకు గ్యాస్కి పైన టాప్లో అయితే మీకు ఇక్కడ ఒక చిన్న వచ్చేసింది, ఇక్కడ చూసే ఆ చిన్న మనకి కుక్ చేస్తే ఏదైనా స్మోక్ని అవుట్ సైడ్ రిలీజ్ చేయడానికి. కంపల్సరీ మోడ్యులర్ కిచెన్ అంటే చిన్న అనేది నెససరీ అండి, కంపల్సరీ ఉండాలి. సో ఆఫ్టర్ మీరు ఈ టైప్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ క్వాలిటీ
వాటర్ ప్రూఫ్ షీట్ వుడ్ వేసుకుంటే మీకు 60,000 వరకు అవుతుంది. లేదు మీరు నార్మల్ వుడ్ వేసుకుంటే మీకు ఒక 40,000 అయితే అయిపోతుంది. మనకి ఫ్రేమ్ వర్క్ చేసుకొని మోడ్యులర్ కిచెన్ చేసుకుంటే తక్కువ బడ్జెట్ లో అవుతుందండి. దానికి సంబంధించి వీడియో నేను చాలా చేస్తున్నాను, ఛానల్ లో చెక్ చేయండి, మీకు ఆ వీడియో చాలా క్లియర్ గా అర్థమవుతుంది, ఇంకా డీటెయిల్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం కిచెన్ నుంచి అవుట్ సైడ్ వచ్చి మనం డైనింగ్ హాల్ లో మనం చూస్తున్నామండి. ఇక్కడ 3x6 సైజ్ తో మనకి ఒక స్టోర్ రూమ్ అనుకోవచ్చు, లేదు మీరు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ప్లాన్ సైజ్ కాబట్టి మీకు ఈ విధంగా అయితే ఉండండి. అదే మీరు ఇండిపెండెంట్ గా మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం డైనింగ్ హాల్ లో మనకి లాస్ట్ లో ఇప్పుడు ఈ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్లేస్ దగ్గర ఇంకేదన్నా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఎంటీగా అయినా వదులుకోవచ్చు. సొంత ఇల్లు అనేది చిన్న విషయం కాదండి, అందుకోసమే దాని కోసం చాలా రీసెర్చ్ అండ్ ప్రాక్టికల్ గా కొన్ని డైరెక్ట్ గా చూసి తెలుసుకుంటే మనకి మన డబ్బులు అనేది వేస్ట్ అవకుండా ఉంటుంది. సో ఇది అపార్ట్మెంట్ అయినా ఇండిపెండెంట్ గా కట్టుకోవడానికైనా చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మీరు చూస్తే దాని పక్కనే మనకి పూజ రూమ్ అయితే వచ్చింది. పూజ రూమ్ లోపల సైజ్ అయితే మనకి 3x4 ఉంటుంది. ఇది మీ ప్లేస్ లో ఎక్కడ ఉందంటే హౌస్ కి మిడిల్ లోనండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ఈ పూజ రూమ్ మిడిల్ లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎంట్రీ అయితే ఎలా ఉంటుందో అదే ప్లేస్ లో మనకి పూజ రూమ్ అయితే ఉంది. మనకి మామూలుగా వాస్తు ప్రకారం చూసుకుంటే నార్త్, వెస్ట్ లేకపోతే ఈస్ట్, ఈశాన మూలన అంటారు, అక్కడన్నా ఉండొచ్చు, లేదా హౌస్ కి మిడిల్ ఈస్ట్ ఎంట్రన్స్ లో అయితే ఉండొచ్చు మనకి. సో ఈ విధంగా మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే ఇక్కడే హాల్ లోనే మీకు పూజ రూమ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనము బెడ్రూమ్ లోకి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంట్రీ అవుతున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఈ సైజ్ అయితే ఇది 10x10 సైజ్ అండి. ఇది ఎంట్రీ అవుతానే మీరు చూడొచ్చు స్ట్రైట్ గా మీకు ఏ విధంగా ఫాల్ సీలింగ్ అయితే ఉందో. ఇది కూడా జిప్సన్ ఫాల్ సీలింగ్, మీరు ఈ విధంగా చేసుకోవాలనుకుంటే ఒక 25,000 అయితే అవుతుంది మీకు. సో స్ట్రైట్ గా మీరు ప్లానింగ్ అంటే కార్నర్ లో మిర్రర్ అయితే పెట్టుకోవచ్చు. వాల్కి మీరు ఈ విధంగా చిల్డ్రన్స్ కాబట్టి ఏదో వాళ్ళకి నచ్చే డిజైన్ ఏదైనా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం అక్కడ నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఇక్కడ వార్డ్రాప్ చూడొచ్చు మీరు. వార్డ్రాప్ మనకి స్లైడింగ్ వార్డ్రాప్ అండి అది. అది మనకి 7x6 వార్డ్రాప్ అయితే సైజ్ ఇచ్చాము. పైన అయితే మనకి నార్మల్ కబోర్డ్ వచ్చింది. ఇక్కడ మనకి బాల్కనీ బెడ్రూమ్. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఇది అపార్ట్మెంట్ కాబట్టి అక్కడ బాల్కనీ ఉంది. మీరు అలా కాదు ఇండిపెండెంట్ గా కట్టుకున్నప్పుడు ఆ బాల్కనీ లేకుండా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే బెడ్రూమ్స్ ని లాస్ట్ వరకు పెట్టుకుంటే అప్పుడు మనకి 13x10 సైజ్ అయితే మనకి బెడ్రూమ్ వస్తుంది. సో ఈ స్లైడింగ్ వాటర్ అప్ చూసారు కదా, ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్లైడింగ్ వాటర్ అప్ చేసుకోవాలని దానికి ఎంత అవుతుంది అని అనుకుంటే దానికి ఒక 40,000 నుంచి 45,000 వరకు అయితే అవుతుంది. ఫ్రేమ్ వర్క్ చేసుకుంటే మీరు ఇంకా చాలా తక్కువలో అయితే అయిపోతుంది. ఫ్రేమ్ వర్క్ అంటే సిమెంట్ ప్లేట్ పెట్టుకొని మనం జస్ట్ ఫ్రంట్ లో డోర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, డైనింగ్ హాల్ చూసాము. డైనింగ్ హాల్ నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్ కి అయితే ఎంట్రీ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కి ఎంట్రీ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ ఒక రెస్టారెంట్ లో రిచ్ లుక్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కి ఎంట్రీ అయ్యేటప్పుడు మీకు అక్కడే మనకి వాష్ బేసిన్ అయితే ఉంది, ప్లస్ మనకి ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి ఎంట్రీ అవుతున్నాము. మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా మనకి సైజు 10x10 సైజ్ ఏనండి. సో మనం ఎంట్రీ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే ఒక లోపల కామన్ బాత్రూమ్ అయితే ఉంది. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కంపల్సరీ మనకి ఒక సెపరేట్ బాత్రూమ్ అయితే ఉండాలా, అది నెససరీ మనకి. సో ఫాల్ సీలింగ్ చూడొచ్చండి మీరు ఏ విధంగా ఉంది అనేసి. ఇది కూడా మనకి ఒక 25,000 నుంచి 27,000 వరకు అవుతుంది. ఎందుకు 27,000 అవుతుంది అని అంటే అక్కడ పైన కలరింగ్ కొంచెం ఆపోజిట్ కలర్ ఇచ్చి ఉన్నారు. సో అందుకోసం కొంచెం మీకు కాస్ట్ అయితే పెరగచ్చు. జిప్సన్కి అయితే మీకు ఎక్కువ అవుతుంది, పియూపీకి అయితే తక్కువ అవుతుందండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్లస్ మనం ఇక్కడ వార్డ్రాప్ చూడొచ్చు మీరు. ఇది వార్డ్రాప్, మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో స్లైడింగ్ చూసాం కదా, ఇది స్లైడింగ్ కాదు, ఇది ఓపెన్ బుల్ డోర్స్ అండి. ఇది మనకి హ్యాంగ్ డోర్స్ అంటాము. సో దీన్ని లెంత్ అయితే లాస్ట్ వరకు మీకు కబోర్డ్ అయితే ఇచ్చేసారు. సో పైన మీరు చూస్తున్నారు కదా, అక్కడ సపరేట్గా మనకి ఒక కబోర్డ్ అయితే ఉంది. ఇది 7 ఫీట్ డోర్స్ అండి మనకి. ఇది ఈ 7 ఫీట్ డోర్స్ ప్లస్ పైన మీకు ఒక 2.5 ఫీట్ అయితే మనము ఆ కబోర్స్ అయితే ఇచ్చున్నారు. సో ఈ విధంగా వార్డ్రాప్, ఇది ఫ్రేమింగ్ టైప్ వార్డ్రాప్. ఈ విధంగా మీరు వార్డ్రాప్ చేసుకోవాలనుకుంటే మీకు 60 నుంచి 70,000 వరకు అవుతుంది. సో ప్లస్ మీకు ఇక్కడ వాల్లో ఫ్లవర్ చూడొచ్చు, ఫ్లవర్ మోడల్స్ ఇది. ఇది మీరు రాయల్ గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంది. మీరు ఎన్ని రూమ్స్ పెట్టుకున్నా, ఎన్ని బాత్రూమ్స్ పెట్టుకున్నా ఇంటీరియర్లు మనకి కలర్స్ ఇవన్నీ ఇంటీరియర్ మెయిన్ అండి.
ఎందుకంటే ఇంటికి మనకి లుక్ అనేది ఇంటీరియల్ తోనే మీకు డిపెండ్ అయి ఉంటుంది. మీరు లక్షలు పెట్టి మీరు ఇంటీరియల్ మంచిగా చేసుకోకపోతే ఆ మీరు లక్షలు పెట్టి చేసుకున్నా మీరు ఏ వర్క్ చేసుకున్నట్టు ఉండదు. సో ఇంటీరియల్ మనం మెయిన్గా ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకోవాలి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్క విషయంలో. ఈ ఓనర్స్ చాలా మంచి వాళ్ళండి, మీరు ఎతికినా కూడా డస్ట్ అనేది దొరకదు, చాలా నీట్గా పెట్టుకుంటారు. సో ఇప్పుడు మనం ఈ టోటల్ అపార్ట్మెంటు ఫ్లాట్ అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలా ఉందని చూసారు కదా. సో చాలా రిచ్గా డీసెంట్గా చాలా బాగుంటుందండి. సో మీరు ఇండిపెండెంట్గా మీకు 30x30 లేదు 35x30 నియర్ బై ఎటువంటి ఫ్లాట్ సైజు ఉన్నా కూడా సరే డబుల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ చేసుకోవాలని అనుకున్నప్పుడు వెస్ట్ ఫేసింగ్తో ఈ ప్లాన్ అయితే మీకు కొంచెం హెల్ప్ అవ్వచ్చు. సో బేసిక్గా మీరు ఇల్లు కట్టక ముందే డైరెక్ట్గా ఇల్లు కడితే ఎలా ఉంటుందని ఈ వీడియోలో ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇది ఓన్గా ఇండిపెండెంట్గా కట్టుకోవాలి అని అనుకుంటే ఎంత అవుతుంది అని అంటే, నేను మనకి కావాల్సిన ఇసుక, సిమెంటు, మేస్త్రి లేబరు, కబోర్డ్ వర్క్స్, కార్పెంటరు వర్క్ ఏ టు జెడ్ నేను ఇంక్లూడ్ చేసుకొని టోటల్ అంటే ఇప్పుడు ఏసా మేము ఎక్స్పీరియన్స్ పర్సన్, ఇదంతా మాకు డైలీ వేర్ వర్కే కాబట్టి సో మాకు ఇది ఈజీగా మేము నోటెడ్గా చెప్పగలుగుతామండి. సో మీకు సింపుల్గా అది ఇది చెప్పి ఎక్కువ కన్ఫ్యూజ్ అనేది చేయకుండా సో నేను అన్ని మెటీరియల్ బేస్ చేసుకొని ఒక ప్రైస్ అయితే సింపుల్గా చెప్తున్నాను, చాలా క్లియర్గా మీకు అర్థమవడానికి ఈజీగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు నేను చెప్పేది మెథడ్ అయితే యూజ్ చేసుకొని ఆ ప్రైస్ ప్రకారం చేసుకుంటే మనకి చాలా సేవింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు ఇది ఇండిపెండెంట్గా కట్టుకోవాలని అనుకుంటే మెటీరియల్ అంతా మీరు తీసిచ్చేసి జస్ట్ మేస్త్రికి లేబర్ కన్నా ఇవ్వండి లేదా లేబర్ కాంట్రాక్ట్ అన్నా ఇవ్వండి. సో మెటీరియల్ అయితే మీరే తీసి ఇవ్వండి, మీరు దగ్గరుండి తీసి చేపించుకుంటే ఒక స్క్వేర్ ఫిట్ అంటే ఎస్ఎఫ్టీకి మనకి 1600 అంటే 1600 రూపాయలతో మనం చొప్పున మీకు ఎన్ని ఎంత స్థలం అయితే ఉంది దాన్ని మీరు కాలిక్యులేట్ చేసుకోండి. సో కాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఒక అడుగుకి మీకు 1600 రూపాయలతో మీరు దాన్ని కాలిక్యులేట్ చేసుకుంటే మీకు టోటల్ రౌండ్ ఫిగర్ అయితే వచ్చేస్తుంది. ఈ 1600లోనే అయిపోతుందా అంటే 100% అవుతుంది, కొంచెం అటు ఇటు అయినా అవ్వచ్చు ఎందుకంటే మీ ఏరియా బట్టి రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే రాదండి, కొద్దిగా డిఫరెన్స్ మాత్రమే వస్తుంది. నేను కరెక్ట్ మార్కెట్ ప్రైస్ బేస్ చేసుకొని చెప్తున్నా, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఏ ఏరియాలో అయినా సరే నేను చెప్పిన ప్రైస్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అంతేగాని ఎక్కువ డిఫరెన్స్ అయితే రాదు మీకు. సో ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వర్కర్ ల్యాబర్స్ అంతా ఇన్క్లూడింగ్ చేసుకొని చెప్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ హోమ్ టూర్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా కింద నన్ను కామెంట్ చేసి అడగండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో అదేలాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సహాయం నాకు చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.